నిమ్మకాయలు ఎండిపోయాయని బయట పారేస్తున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి. ఇలా మీకోసం ఎండిపోయిన నిమ్మకాయలను ఉపయోగించే చిట్కాలను మీ ముందుకు తీసుకొచ్చాను. ఇలా చేయడం ప్రయత్నించిన తర్వాత ఎండిపోయిన నిమ్మకాయలను అస్సలు బయట పారేవేయరు. కాబట్టి ఎండిన నిమ్మకాయలను ఎలా ఉపయోగించాలో ఇక్కడ మనం తెలుసుకుందాం. వేసవికాలం ముగియడంతోనే మార్కెట్లో నిమ్మకాయల సీజన్ అంటే డిమాండ్ తగ్గిపోతూ ఉంటుంది. నిమ్మకాయల నీరు లేదా అనేక ఇతర వంటకాలు వేసవిలో నిమ్మకాయ సహాయంతో తయారు చేస్తారు. ఎందుకంటే వేసవిలో నిమ్మకాయను తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్ సమస్యను నివారించవచ్చు. కానీ చాలాసార్లు మీరు మార్కెట్ నుంచి తెచ్చిన నిమ్మకాయలు ఎండిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇష్టం లేకపోయినా వాటిని బయట పడేయాల్సి వస్తుంది. అయితే ఈ ఎండిపోయిన నిమ్మకాయలను పారేసే బదులు అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు. కానీ మీకు తెలుసా, ఇప్పుడు మనలో చాలామందికి తెలియదు. కాకపోతే ఈరోజు మేము మీకోసం ఎండిన నిమ్మకాయలు ఉపయోగించే పద్ధతిని ఇక్కడ మీకు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మీరందరూ తెలుసుకోండి, దీని గురించి ఎన్ని లాభాలు ఉన్నాయో ఇప్పుడు మీ అందరి కోసం నేనైతే చెప్తున్నాను. మీరు ముందుగా ప్రయత్నించిన తర్వాత ఎండిన నిమ్మకాయలను విసిరేయాల్సిన అవసరం ఉండదు. ఎండిన నిమ్మకాయలను ఎలా ఉపయోగించాలో ఇక్కడ మనం తెలుసుకుందాం. ఎండిన నిమ్మకాయలను ఎలా ఉపయోగించాలి అని మీరందరూ అనుకుంటున్నారా? ఆహారంలో ఉపయోగించవచ్చు. మీరు సూప్, వంటకం, కూర లేదా చేపలు మొదలైన వాటిలో రుచిని పెంచడానికి ఈ నిమ్మకాయలను ఉపయోగించవచ్చు. మీరు కావాలంటే ఈ నిమ్మకాయల పొడిని నీటిలో వేసి లేదా హెర్బల్ టీ తయారు చేసుకొని త్రాగవచ్చు. చాపింగ్ బోర్డును క్లీన్ చేసుకోవచ్చు. అలాగే మీకు కావాలంటే ఇలా కూడా ట్రై చేయవచ్చు. ఈ ఎండు నిమ్మకాయలను సహాయంతో మురికిగా ఉన్న చాపింగ్ బోర్డును కూడా శుభ్రం చేసి మెరిసేలా చేయవచ్చు. దీనికోసం తరిగిన బోర్డు మీద కొద్దిగా ఉప్పు వేసి పైన నిమ్మకాయను రుద్దండి. దీనితో వేగంగా శుభ్రం చేసుకోవచ్చు. ఇది మీ చాపింగ్ బోర్డును చాలా క్లీనింగ్గా, చాలా శుభ్రంగా చేస్తుంది. జిడ్డైన పాత్రలను కడగడంలో ఉపయోగపడుతుంది. వంటగదిలో చాలా రోజులుగా అలా పక్కనే పడేసిన వస్తువులపై జిడ్డు పేరుకుపోయి ఉంటుంది. ఇలా నూనె పేరుకుపోయిన వంట పాత్రలను కూడా ఎండు నిమ్మకాయలు క్లీన్ చేసేస్తాయి. దీన్ని కోసం పాత్రపై నిమ్మకాయలను బాగా రుద్దండి. అప్పుడు జిడ్డు దానంతట దాదే పోతుంది. ఈ నిమ్మకాయల్ని ఎలా ఉపయోగించాలో మీ అందరికీ అర్థమైందనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. అలాగే నచ్చితే ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీ లైక్స్ అయితే లైక్ చేయడం అయితే చాలామందికి రీచ్ అవుతుంది ఈ వీడియో. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్కి కూడా షేర్ చేయండి. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. అప్పుడు మీరు నిమ్మకాయల్ని బయట పారేయకుండా మీరు యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.